సంబంధించి వీళ్ళు ఏం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ప్రజాస్వామ్యం ఏం చేసిరు ఇక వాళ్ళకే తెలు ప్రజాస్వామ్యాన్ని కూనిచేసింది మీరు అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా అని నేను అడుగుతున్నా ప్రజాస్వామ్యం ఈ దేశంలో లేదు ఈ ప్రజాస్వామ్యం లేదు 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 అని మత్తుకుంటున్నా ఎందుకు లేదు అంటే ఒక వ్యక్తికి సంబంధించి నానా హింస పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం యాన్ నుండి వస్తుంది మునుగోడు ఎన్నికలలో కనవాలే ప్రజాస్వామ్యం ఎంత స్వేచ్ఛగా ఉన్నదో ఎన్ని ప్రలోభాలు చేసినా అక్కడ మునుగోడు మంత్రి పోయి కోటి రూపాయలు తెచ్చింది ఇంకెక్కడే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనలేదా మంచిర్యాల జిల్లా హజీపూర్ లో వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల ఇప్పుడు బీజేపీ కొంటుందని ప్రెస్ మీట్లలో దండాలు దేనికి రాష్ట్రంలో లేవన్నట్లుగా కేసీఆర్ నాతో యాత్ర చేస్తారా ప్రజా సమస్యలు చెప్పకపోతే ముక్కు నేలకు రాసి వెళ్తారా సమస్యలు ఉన్నాయని నిరూపిస్తే దళితుల్ని సీఎం చేస్తారా సీఎం కేసీఆర్ కు వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల సవాల్ ప్రజా షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర మూడు వేల కిలోమీటర్లు పేర్తి ప్రజల అభిమానమే షర్మిల నడిపిస్తుంది విజయమ్మ ఏం లేదు ఇదంతా నడవదు ఇక్కడ దుకాణం బంద్ మేడంది రాహుల్ పాదయాత్రలో గందరగోళానికి బీజేపీ టిఆర్ఎస్ కుట్రలు ఇందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాలు అయినా భార భారత్ జోడో యాత్ర ప్రజల నుంచి విశేష స్పందన నిజంగా మస్తునడతాను బయ్ నేను చెప్తున్నాను కదా యాజ్ అ జర్నలిస్ట్గా చెప్తున్నా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర జోషిగా కొనసాగుతుంది వీళ్ళు పేపర్లు కానీ ఇతరత్ర కానీ పార్టీలు కానీ ఏమన్నా వేసుకుని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసానిక్